హమాలీలకు 2020 జనవరి నెలలో అమలులోకి వచ్చిన కొత్త జీవో ప్రకారం ఏరియల్తో సహా పెరిగిన కొత్త రేట్లు అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జుత్తుక కుమార్ డిమాండ్ చేశారు. గిరిజన కార్పొరేషన్ గిడ్డంగి వద్ద గిరిజన ప్రాంతాలలో ప్రజల ఆహార ధాన్యాలు ఎగుమతులు దిగుమతులు చేస్తున్న హమాలీలకు కూడా కొత్త జీవోను అమలు చేస్తూ కూలీ రేట్లు పెంచాలని కోరుతూ రంపచోడవరం జీసీసీ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలో జిల్లా ఏఐటియుసి కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై సామాన్యులకు ఎగుమతి దిగుమతికి 3 రూపాయలు కూలీ రేట్లు పెంచుతూ 2020 జనవరి నెల నుండి అమలులోకి తీసుకువచ్చి సివిల్ సప్లై హమాలీలు అందరికీ కొత్త జీవ ప్రకారం సీరియల్స్తో సహా కొత్త రేట్లు అమలు చేయడం జరుగుతుందని, అదేవిధంగా గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న గిరిజన కార్పొరేషన్ హమాలీలకు కూడా గతంలో ఎగుమతి దిగుమతులు ఇస్తున్న 28.50 రూపాయలు పెరిగిన రేట్ల ప్రకారం 33 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏఐటీయూసీ కన్వీనర్ వెంకట్రావు, గిరిజన సహకార సంస్థ చెట్టు కూలీలు సత్యనారాయణ ద్వారా, అప్పన్న ద్వారా బుల్లాబాయి ద్వారా, శ్రీను సుబ్బారావు వెంకటేశ్వర్లు, రాజన్న ద్వారా వీరబాబు, తమన్న ద్వారా తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు 2020 సంవత్సరానికి బోనస్ బట్టలు, 2020 సంవత్సరానికి బోనస్ బట్టలు, 2020 సంవత్సరానికి బోనస్ బట్టలు. గిరిజన కార్పొరేషన్ కార్మికులకు ఏరియర్స్ రూపంలో